హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో ద కలర్స్ ఆఫ్ లైఫ్. మొన్నటి వీడియోలో గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఈరోజు వీడియోలో మిగతా ఐటమ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను తయారు చేసి చూపించే ఐటమ్స్ అన్నీ పాతకాలంలో, అంటే మన అమ్మ అమ్మమ్మల నాటివి అన్నమాట. ఒకసారి నేను ఆడుకుంటూ మా అమ్మని అడిగాను, అమ్మ అసలు మేము ఇలాంటి బొమ్మలు తాడుతున్నాం కదా, మీరు మీ చిన్నప్పుడు ఎలాంటి బొమ్మలు తాడేవాళ్ళు అని అడిగా. అప్పుడు మా అమ్మ అంది, మాకు ఇలాంటి బొమ్మలు అంటే ఏమీ లేవమ్మా, మాకు మేమే బంక మట్టి తెచ్చుకొని చక్కగా వాటితో బొమ్మలు చేసుకొని, అంటే ఇప్పుడు నేను తయారు చేస్తా చూసారా ఆ టైప్లో చిన్న చిన్న బొమ్మలు, గురుగులు అలాంటివి చేసుకొని వాటిని ఎండలో ఎండబెట్టి అవి బాగా ఆరినాక ఆడుకునేవాళ్ళంట. ఆడుకునే రోజులు ఆడుకునేవాళ్ళు, దాచిపెట్టుకునేవాళ్ళు, మళ్ళీ కావాల్సినప్పుడు ఆడుకునేవాళ్ళు. అవి ఎప్పుడైనా పగిలిపోయాయి అనుకోండి, మట్టివి కదా పగిలిపోతాయి అప్పుడప్పుడు, ఎప్పుడైనా పగిలిపోయాయి అనుకోండి వాటిని అట్లా వదిలేసేవాళ్ళు. మట్టి కాబట్టి నేలలో కరిగిపోతుంది కాబట్టి అదేంటంటే పర్యావరణానికి కూడా ఎటువంటి హానికరమైన వస్తువు కాదు. అదే ఇప్పుడు మన పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ కిచెన్ ఐటమ్స్, మినీ కిచెన్ సెట్స్, అవన్నీ ప్లాస్టిక్ కదా ఫ్రెండ్స్. అవేంటంటే అవి పగిలిపోయినా మనం అలా వాటిని వదిలేసినా అవి నేలలో కరిగిపోదు. దానివల్ల ఏంటంటే పర్యావరణానికి హానికరం కదా. సో ఇలాంటి వస్తువుల గురించి ఈ జనరేషన్లో పిల్లలకి తెలియదు. మన అమ్మ అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఎలాంటి వస్తువులతో ఆడుకునేవాళ్ళు, ఆ వస్తువులు ఎలా ఉండేవి అనేవి తెలీదు కాబట్టి నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.